హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో దొండకాయ వేపుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి రోటీలోకి చాలా రుచిగా ఉంటుందండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతుండగా దీంట్లో 2 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు 1 కప్ వేసుకోవాలి. ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చక్రాల్లా కోసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని 1-2 నిమిషాలు కలుపుకొని, దొండకాయలు అనేవి తొందరగా మగ్గిపోవాలంటే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని 1-2 నిమిషాలు కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని, దొండకాయలు మగ్గలేదు కాబట్టి మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు అనేవి మగ్గిపోయినట్లే అండి. ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం కారం యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.